ముందు మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో కోనరెడ్డి వారి వంశం అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళ ఎట్టాటోళ్ళు ఏం కథ అనేది కూడా ఎవరో బయట నుండి వచ్చి ఈ పంచాయతీలో ప్రెస్ మీట్ పెట్టి మా గురించి, మా వ్యక్తిత్వాన్ని గురించి, మా వంశాన్ని గురించి చెప్పడం దయ్యాలు వేదాలు జల్లినట్టుండే. మా మిత్రుడు శేఖర్ యాదవ్ చెప్పడం నిన్న ఆవేశంగా ఆత్రంగా చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మేము 87లోనే కాలేజీ టైంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి, రాజీవ్ గాంధీ గారు ఉన్నారు అప్పుడు, వారిద్దరూ ప్రియమైన గురు శిష్యుల టైపు ఉన్నారు. అప్పుడే మేము కాలేజీలో ఆయన గురించి యూనియన్గా పెట్టాలని కూడా పెట్టాము. ఆ రోజుల్లోనే మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఎప్పటికీ వారి కుటుంబం మీద ఆదరాభిమానాలతోనే ఉన్నాం. కానీ తరువాత కూడా రాజశేఖర రెడ్డి గారు నాకు ఒక స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఇవ్వడం జరిగింది. దాని కూడా దిగ్విజయంగా మేము పూర్తి చేసుకున్నాము. ఇకపోతే అలాగే రాజశేఖర రెడ్డి మరణానంతరం కూడా మన ప్రియతమ నేత, మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన వెంటే ఉన్నాము. పార్టీ పెట్టక ముందు కూడా ఆయన వెంటే ఉన్నాము. ఈ మధ్యకాలంలో వీళ్ళంతా ఎక్కడున్నారో మాకు అర్థం కావడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రొద్దుటూరులో ఉన్నటువంటి నాయకులు అయితేనేమి, నిన్న ప్రెస్ మీట్ ఇచ్చిన ఎంపీపీ అయితేనేమి, పార్టీ పుట్టినప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు, ఏ పార్టీలో ఉన్నారు, ఎక్కడున్నారో కూడా అర్థం కావడం లేదు. నేను సింహం సింగల్గానే వస్తుంది, ఆ రోజు ఇటుకు వస్తుంది, ఈ రోజు ఇటుకు వస్తుంది, రేపటికి కూడా వస్తుంది. వాళ్ళటాలా లాలుచి పడే వంశం కాదు మాది. ఎప్పటికీ అయినా కానీ ఏదైనా కానీ నా ఫోన్ నెంబర్లు ఉన్నాయి, నా ఫోన్ నెంబర్లు తీసుకోండి, మీరే ఎంక్వైరీ చేసుకోండి, ఎవరైనా కానీ చేసుకోమని చెప్తున్నాను. నేను చెప్తున్నాను ఆవేశంగా, ఏదో మేము మాట్లాడితే మా మీద వైఎస్ కుటుంబం అపవాదం అభిస్తుందనే ఉద్దేశంతోనే, చెడు అభిప్రాయంతోనే ఈ యొక్క స్పీచ్ ఇవ్వడం కూడా జరిగింది. ఎవరో నేనంట, శ్రీనివాసులు రెడ్డి గారంట, బీటెక్ రవి అంట, ఇంకా చెప్తే బీజేపీ నుంచి ఆదినారాయణ రెడ్డి అంట, సురేష్ నాయుడు అంట, వరదరాజు రెడ్డి అంట, తర్వాత మన ఉక్కు ప్రవీణ్ అంట, ఇంకొకటి మర్చిపోయినాడు ఆయన, పవన్ కళ్యాణ్ మర్చిపోయినాడు ఎందుకో. ఆ పవన్ కళ్యాణ్ కూడా అంటే బాగుండేమో. అంటే ఈ వార్డు అంత విలువైందే. మేము, మా కుటుంబము వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పూల పానుపు మీద పరిపించి నడిపించి చేయడం జరిగింది ఆ రోజుల్లో. అప్పట్లో మేము ఈ కొత్తపల్లె పంచాయతీలకి రావాలంటేనే చాలామంది భయపడుతున్నటువంటి వారు టైం అది. రమణారెడ్డి గురించి మీకు అందరికీ తెలుసు, ఆయన పేరు చెప్తేనే భయపడుతున్నటువంటి సమయం అది. ఆ సమయంలోనే మా అన్నగారు కోనరెడ్డి రామచంద్రారెడ్డి గారు సర్పంచ్గా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పూల పానుపుల మీద నేను కానీ మా అన్న కానీ ఇద్దరం కలిపి పిలిచాం. మళ్ళీ ఎలక్షన్లు అయిపోయాయి, ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే మా అన్నను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోసం పోగొట్టుకోవడం జరిగింది. అయినా కూడా మేము ఎప్పుడూ బాధపడలేదు, ఎప్పుడూ ఏమీ అడగలేదు, చేయలేదు మేము రాజశేఖర రెడ్డి గారిని. కానీ ఆ రోజుల్లోనే మేమంటే చాలా అభిమానంతోనే ఆయన మా మీద ప్రేమ అనురాగాలు ఉన్నాయే కానీ మేము ఎప్పుడూ ఆయన్ని ఉపయోగించుకొని చేయరాని పనులు మేము ఎప్పుడూ చేయలేదు, మాకు ఆ ఉద్దేశము లేదు. ఎంత ఘోరం అంటే మేము వీళ్ళందరినీ ఉపయోగించుకొని వీళ్ళందరితో డబ్బులు తీసుకొని నేను చేస్తున్నానంట రమణ్. ఆ యొక్క ఎంపీపీ గారు ఇచ్చినటువంటి నిన్న స్టేట్మెంట్, వాళ్ళ కొడుకులు, వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉన్నారో రమణు, నాకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నది. వృద్ధుడుల దేవుళ్ళు లేరు, నమ్మకం లేదు, ఆయన దేవుళ్ళు లేనట్టు అనుకుంటానా. కాణిపాకం పోయి ప్రమాణం చేస్తాం, లేదా పిల్లల మీద ప్రమాణం చేస్తాం. నేను ఎవడే కానీ ఒక్క సింగల్ నయా పైసా ఈ రోజుకి అడిగినా నెంబర్ చూపించమను. ఊరికే చెప్తే ఇదైతలేని చెప్పి ఆవేశంతో అంటే ఎంత నీచాతి నీచమైన పనిో మీరు గుర్తించుకోండి. ఎప్పుడే కానీ అట్లాంటి చేస్తే కనుక ఎవరు నిజమైన నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీకి, ఎవరు పార్టీని ఉపయోగించుకొని చేయరాని పనులు చేస్తున్నారు అర్థం చేసుకుంటే మాకంటే మీకే బాగా తెలుసు. ఇకపోతే పంచాయతీలో దాదాపు 40 కోట్లు పనిచేశారంట, 40 కోట్లు ట్రాన్స్లేషన్ జరిగిందంట. ఒక గ్రామ పంచాయతీలో 2 సంవత్సరాలు అయింది. జనరల్ ఫండ్ 40 కోట్లు అంటే ఎంత ఆశాస్పదము. ఈ జనరల్ ఫండ్ నుంచి
మన ఎమ్మెల్యే గారు చెప్పిన దానికే 4 కోట్ల చిల్లర తీసుకున్నాడు. ఆయన చెప్పిన పనులు, ఆయన చేసిన పనులకే 4 కోట్ల చిల్లర తీసుకున్నాడు ఆయన. ఇంకా జనరల్ ఫండ్లో ఎంత వస్తుందో మీరే అర్థం చేసుకోండి. ఈ 14th ఫైనాన్స్ కానీ 15th ఫైనాన్స్ కానీ వస్తాయా? దాంట్లో నాది అవినీతి అంట. అవినీతి ఓకే, మంచిదే, నేను చేసినానని నిరూపిస్తే మంచిదే. కానీ శేఖర్ యాదవ్ది ఆయన ఆస్తి ఎంత ఉన్నది, ఎంపీపీ కాకముందు ఎంత ఉన్నది, ఇప్పుడు ఎన్ని కోట్లు ఉన్నాయి? నా పంచాయతీ ఆఫీస్ పక్కనే ఉంది ఒకటి, దాదాపు 5 కోట్లు విలువ చేసేది. నాకు యాడైనా కానీ ఒక నా పేరుతో కానీ నేనైనా కానీ నా బినామీలతో కానీ నేను కొన్నానని చేస్తే కనుక ఏదో అర్ధ ఎకరానో కాలు ఎకరానో మా పూర్వీకులది అది ఉన్నది తప్ప, నేను ఇప్పుడు ఏ పలానా సాట ప్లాట్ కట్టించినాను, పలానా సాట ప్లాట్ కొన్నాను అని చెప్పి నిరూపించమనండి. ఊరికే చెప్తే ఎవడు నమ్ముతాడు? ప్రజలు, కొత్తపల్లి పంచాయతీ ప్రజలే కాదు, పొద్దుటూరు ప్రజలు కాదు, జిల్లా ప్రజలకు కూడా తెలుసు ఎవడు ఎట్టాడు, ఎవరి వ్యక్తిత్వం ఎట్లాడితే అనేది. దానికి మా యొక్క వ్యక్తిత్వము, మా కోనేటి వంశము, ఇది లక్షల మందికి భోజనాలు పెట్టిన చెయ్యి, లక్షల మందికి భోజనాలు పెడుతున్నటువంటి చెయ్యి, ఎందరినో ప్రాణాలు కాపాడినటువంటి చెయ్యి. అట్లాంటి దానికి ఊరికే ఏదో ఈ ఎలక్షన్ల కోసం ఈ భయం పుట్టుకొని మా మీద అపవాదాలు చేయాలనేది ఎంతవరకు, రేపు ఎల్లుండి తెలుస్తుంది యోన శక్తి ఎంతో. ఏమీ కానీ భయం అనేది మా ఇంటా ఉండలేదు, అక్రమాలు కూడా మా ఇంటా ఉండలేదు. చేసే వాళ్ళందరూ మీకు తెలుసు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, మీకే కాదు జిల్లాలో ఉండేటువంటి నాయకులు కాదు స్టేట్లో వెళ్ళి ఉందో తెలుసు. మేము మా వ్యక్తిత్వం ఏమంటే అది అంత. ఎందుకు ఎమ్మెల్యే రాజమౌళి ప్రసాద్ రెడ్డి అన్నకే తెలుసు ఎవడు ఎట్లాటోడైంది, ఎవడు అవినీతి పరుడు, ఎవడైనది ఆయనకి, ఆయనకే తెలుసు. ఆయన్నే పోయి అడగండి ఏడ ఎవరు అవినీతి చేసినారో అని చెప్పండి. కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అతని ఆస్తి ఎంత, అతని ఏదంత, ఎక్కడి నీటో వచ్చి ఈడికొచ్చి మా పంచాయతీలోకి వచ్చి నువ్వు జులాయిస్తడం. నీవు ఉన్నావు ఇప్పుడు, నీవు సోమలవారపల్లి పంచాయతీ ఉన్నావు, సర్పంచు నువ్వే, ఎస్సీకి వచ్చినా మీ భారే, ఓసీ బీసీకి వచ్చినా మీ భారే, ఇప్పుడు ఎంపీపీవి, నన్ను మళ్ళా కుటుంబ పాలన అంట. ఇది ఒకవేళ కొడుకును పెట్టుకోవాలంటే ఏదో మంచి పెద్ద స్థాయిలో పెట్టుకుంటాడు. ఈ దీనికి పెట్టినామంటే ఏమని, పంచాయతీని కాపాడుకోవాలా? మళ్ళా ఎవరికైనా ఇస్తే మళ్ళీ 8 లక్షలు పెట్టి, 10 లక్షలు పెట్టి, 20 లక్షలు పెట్టి కొంతారు, వాళ్ళని ప్రభావాలు పెడతారనే ఉద్దేశంతోనే పెట్టినాను. కానీ వార్డు నెంబర్కు బీటెక్ చదివి ఇంజనీరింగ్ చేసి ఉద్యోగం చేస్తున్నటువంటి వాడిని పెట్టడం అనేది చూడండి, మీరు ఆలోచించేసి అంత దిగజారే దానికి మేము ఇది కాదు. మేమేమి ఎప్పటికైనా మొగసిరిగానే ఉంటాం, కానీ రోసగాలమే కానీ మోసగాలం కాదు. మేము ఇదే చెప్తున్నాను, ఎప్పటికైనా రోసగాలమే మోసగాలం కాదని చెప్తున్నాను. చూస్తాం రేపు తెలుస్తుంది ఎవరి కెపాసిటీ ఎంతో. డిపాజిట్లు రావంట, డిపాజిట్లు రావంటే మొత్తం ప్రొద్దుటూరులో ఉన్నటువంటి నాయకులందరినీ పిలిపించుకుంటున్నారే. ప్రొద్దుటూరులో ఉండేటువంటి నాయకులే కాకుండా పక్క నియోజకవర్గంలో ఉండి నాయకులను కూడా పిలిపించుకుంటారా? నేను నాకు ఒక్కరన్నా పంచాయతీ ఒకే ఒక మా కుటుంబం తప్ప ఎవరన్నా పంచాయతీ ప్రచారం చేశారని నిరూపించమను. ఫోన్ కాల్ లిస్ట్ ఉందంట, ఎవరు చేసినానో చూపించమను. ఎంత నీచమైనది, ఆదినారాయణరెడ్డితో నేను సంప్రదింపులు చేశానంట, బీటెక్ రవితో నేను సంప్రదింపులు చేసినానంట, వరదరాజరెడ్డితో సంప్రదింపులు చేసినానంట, చేచి ఇంత నీచమైన దిగదారుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఎవరు విధేయులు, ఎవరు అక్రమార్గంగా సంపాదించుకున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. నా గురించి జగన్మోహన్ రెడ్డి సార్కు తెలుసు, అవినాష్ రెడ్డి అన్నకు తెలుసు, వారి కుటుంబంలో ఉండేటువంటి వారి అందరికీ తెలుసు. ఎక్కడే కానీ నేను ప్రతిరోజు ఏ ప్రోగ్రాం చేసినా నాకు ఆశీస్సులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు మాత్రమే తీసుకుంటాను. కానీ నేను వారి గురించి ఏమి ఆశించకుండానే పనిచేస్తున్నాను. ఇప్పటికి కూడాక ఈ రోజుడికి కూడాక మా ఆయనను వారి ద్వారా చనిపోయినా కూడాక ఈ రోజుడికి ఒక్కటి కూడాక ఒక్క 10 రూపాయలు కూడా నేను వాళ్ళని అడిగి ఆశించుకొని తీసుకోలేదు. వారిని అడ్డం పెట్టుకొని కూడా నేను సంపాదించుకోలేదు. నా ఆస్తి ఎంత ఉందో చూపించమనండి. ఆ శేఖర్ యాదవ్ గారి ధారాళమైనటువంటి మనిషికి అతని ఆస్తులు ఎంత ఉన్నాయో చూపించుకోనివ్వండి. అది విషయం, ఇంకా నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. అదే ఎల్లుండి తెలుస్తుంది ఎవని కెపాసిటీ, ఎవని సత్తా ఎంతో తెలుస్తుంది. ఇంతకుముందు ఇందాక అంటున్నాడు అన్నాడు అన్నగారు ప్రాతిమాల ప్రసాద్ రెడ్డి గారు, అని 5 నూళ్ళే పంచుతా, 1000 పంచుతా అని పంచమండి. ఆయన ఎంత పంచుతాడో మేము అంతే పంచాలి. పంచేదానికి కూడా మేము కూడా సిద్ధంగానే ఉన్నాము. ఇది ఇందాక అంటారు వైఎస్ కండవా వేసుకున్నాడంట, నేను వైఎస్ఆర్ని కావాలంట, తెలుగుదేశం వాళ్ళను కలుపుకొని ప్రచారం. నేను ఒక్కటి సింగల్గానే వస్తుంది, ఏ రోజుడికైనా నేను చేసే ధైర్యంగానే చేస్తాను. కానీ అలాంటిది ఏం చేయను. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే, వారికి తెలుసు నా గురించి.
నేను ఆయనకు అభిమానే కాదా అనేది ఆయనకు బాగా తెలుసు. ఇది ఏందో లోపల పెట్టుకొని ఇది చెప్తే 10 ఓట్లు పడతాయనే ఉద్దేశంతో ఏదో చెప్పినట్టు ఉన్నాడే కానీ కానీలే బయట ఏదో ప్రభుత్వం గురించి నాకు వ్యతిరేకత ఏమైనా వస్తుందేమో అని చెప్పి అనుకుంటున్నాడు. ఏమీ రాదు. వారి కుటుంబంలో అందరికీ తెలుసు. ఒక రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే కాదు, వాళ్ళ కుటుంబంలో అందరికీ తెలుసు నేనేంటి, నా వ్యక్తిత్వం ఏమిటి, నా మనస్తత్వం ఏమిటి, వాళ్ళని ఎలా ప్రేమిస్తాను అనేది కూడా తెలుసు. కావున ఈరోజు రాబో ఎల్లుండి జరగబో ఎలక్షన్లలో మస్తకాలిని ప్రజలు నన్ను ఆదరించి అభిమానించి లోకుల్ 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 అంటారు. లోకులు అంటే ఎవరు లోకులు? మా అన్న 12 సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నాడు, నేను కూడా ఇక్కడ సర్పంచ్గానే ఉండా, మాది పక్కదే. ఇక్కడ పుట్టినోడు లోకులు, ఎక్కడి నుంచో వచ్చి 3-4-5 ఏళ్ళు అప్పుడు వచ్చేసి. అన్నిటికంటే ఇంకొకటి విషయం ఏమంటే, ఇప్పుడు పెట్టినటువంటి బ్రహ్మానంద రెడ్డి ఏ పార్టీ వాడు? తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేశాడు ఎంపీపీ వాళ్ళ భార్య. కొన్ని ఈక్వేషన్ల వల్ల దానికి వద్దు అనేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసింటే బీ ఫారం ఇవ్వడం జరిగింది. రేపు ఎలక్షన్లు అయిపోతానే వరదరాజరెడ్డికి ఏదైనా సీటు వస్తే కనుక అందరికంటే ముందు పోయేది ఆయనే, ఆయన ఆశిస్తుంది. కావున మత్స్యకాలని ప్రజలారా, అభివృద్ధికి చూసి ఓటేయండి. మా యొక్క కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి అబ్బాయి, ఆ అబ్బాయికి గుర్తు కూడక కుక్కర్ గుర్తు నంబర్1 గుర్తు ఖచ్చితంగా ఓటేసి వేయించి గెలిపించాలని చెప్పి కూడక గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ఇదే మీకు చెప్పడం. ఎవరు అభివృద్ధి చేస్తున్నారో, ఎవరు నిజమైన ప్రేమికులో, వైఎస్ఆర్ కుటుంబానికి ఎవరు నిజమైన ప్రేమికులో అందరికీ తెలుసు. ఎవరు ఒకరు చెప్తే వినేటటువంటి వారు కాదు ప్రజలు. కావునా మరోమారు మీడియా మిత్రులకు, ఈ యొక్క వార్డు నెంబర్ ప్రజలకు, ఓటర్ మహాశీలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్సుమాంజలితో రేపు ఎల్లుండి జరగబోయే ఎలక్షన్లలో అఖండమైనటువంటి మెజార్టీ గెలిపించి మా అబ్బాయిని గెలిపిస్తారని, ఈ కాలనీని పురోగతి అభివృద్ధి ప్రదంలో నడిపించాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ, ఇందాక 15 లక్షలతో శాంక్షన్ అయింది కాలువ. గతంలో తెలుసు ఏ అజెండా ఏమైనా అజెండాలు ఈ అజెండాలు పెట్టాలన్నా కూడక వేరే వాళ్ళకి అడిగి పోవాలా, అన్నింటి శాంక్షన్ అయ్యి రావాలా, అటు టైంలో ఎట్లా వస్తుంది? సరే అవన్నీ ఎల్లుండి సాయంకాలం పెడదాం. ఈరోజుతో ఇంతటితో సమాప్తం చేస్తూ మరోమారు మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. పంచాయతీలో నుంచి 48 కోట్లు పనిచేసినారన్నాడు. ఒక గ్రామ పంచాయతీలో 48 కోట్లు ఎవడన్నా వస్తుందా, ఎక్కడన్నా వస్తుందా? మళ్ళీ ఎంపీపీగా ఉన్నాడే తెలియదా? నేనే ఒక సర్పంచ్గానే 48 కోట్లు ఉంటే నువ్వు మండలానికి నువ్వు ఎన్ని కోట్లు రావాలా చెప్పు. ఎంత ఇచ్చినావు నువ్వు మండలాధ్యక్షునిగా? నువ్వు ఎంత ఇచ్చినావు ఎంపీటీసీకి? ఆమె ఎంత తెచ్చి పనులు చేసింది? కరోనా కాలంలో కూడా ఎన్నుకంది చేయకోకుండా ఈ కాలనీకి అని చేశాము. ఎప్పుడైనా కానీ నీళ్లు రాలేదంటే ట్యాంకర్లతో ఆయన తోలేనంట, 4 ట్యాంకర్లు పెట్టి మేము ఎప్పుడింటో తోలుతా ఉన్నాం. అలా తెలుసు ప్రజలకు ఎవరు ఎట్లాంటాడు. ఈ కాలనీ మత్స్యకాలనీకి స్థాపించినప్పుడు మా అన్న సర్పంచ్గా ఉన్నాడు, ఇక్కడ డిఫారాలు కూడా మా అన్నే ఇచ్చాడు, లైట్లు వేపించాడు, అప్పట్లోనే వేపించాడు, లైట్లు వేపించి స్ట్రీట్ లైట్స్ కానీ స్తంభాలు కానీ అప్పట్లోనే వేపించాడు అన్నమాట, కరెంటు లాగిచ్చాడు. ఇంత నీచమైన మాటలు చాలా బాధాకరం అనిపిస్తుంది.